వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్, డాక్టర్ ఎస్ మధుసూదన్ రావు, ఎంబీబీఎస్ ఉస్మానియా, ఎఫ్సీజీపీ, పీజీసీసీ, చెస్ట్ డిసీజ్ ఢిల్లీ, మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా మెదక్. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం మరియు ఇందిరా మహిళా శక్తి అభివృద్ధి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహం, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, జిల్లా కలెక్టర్ క్రాంతి, టీజీఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రెండవదిగా కాకుండా మొదటి సమావేశమైనా కూడా ఇప్పటికే సోదరులు రాజమహర్షి గారు మరి ఒక టాస్క్ ఫోర్స్ వేసి కొన్ని ఇష్యూస్ మీద మరి రిపోర్ట్స్ కావాలి అని చెప్పి ఇప్పటికే వారు చెప్పడము. మరి అంతేకాకుండా ఈరోజు డిపార్ట్మెంట్ వారిగా ముందుగా ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు అనేది ఎన్నికల్లో హామీగా తీసుకుందో వాటిని ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నారు, మరి ఎందుకు ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నారు అనే విషయము, అదేవిధంగా ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా రైతులకు, హెల్త్కు, ఎడ్యుకేషన్కు ఇంపార్టెన్స్ ఇస్తుంది అని కూడా మరి సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ వారీగా చర్చించడానికి ఈరోజు మనందరం కూడా ఇక్కడ కూర్చున్నాము. కాబట్టి బ్రీఫ్గా ఏదున్నా కూడా మరి పాయింట్ వైజ్గా మీరు త్వర త్వరగా ఆ యొక్క ఇష్యూస్ ఏదైతే ఉంటే మా నుంచి తీసుకొస్తే మేము మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవడానికి వేసే క్వశ్చన్స్కు కూడా మీరు ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉండండి. ఒకటి మాత్రం ఏం చెప్తా ఉన్నాను అంటే ఏదో మేము అడిగాం కదా అని ఏదో ఒక ఆన్సర్ చెప్పి వదిలేయడం కాదు. మీకు కరెక్ట్గా తెలుసుంటే చెప్పండి, లేదు అని అంటే తెలుసుకొని చెప్తామని చెప్పండి. అంతేగాని ఏదో ఫాల్స్ ఫిగర్ చెప్పేసి ఇక్కడ మర్చిపోదాం అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు. అటువంటివి ఏమైనా జరిగితే తప్పనిసరిగా కలెక్టర్ గారు అధికారుల మీద చర్య తీసుకోవడం జరుగుతుంది, క్రాస్ చెక్ కూడా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అధికారులందరూ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తోటి దగ్గరికి రావాలి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మంత్రులకు ఇవ్వాలి. ఏదున్నా కూడా మళ్ళీ మీరు డౌట్ ఏదన్నా బేస్ చేసినప్పుడు కరెక్ట్ ఆన్సర్ చేయాల్సిన బాధ్యత మేము ఉందని తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఇప్పుడు మంత్రి గారు ముందుగా కోరారో కలెక్టర్ గారిని ఆ ఇష్యూస్ మీద రిపోర్టు అడగవలసిందిగా వారిని విజ్ఞప్తి చేస్తూ వీలైనంత త్వరగా ఆన్సర్స్ చేయండి, టైం ఎక్కువగా ప్రాబ్లం సంక్షేమమే కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కాకుండా అడ్మినిస్ట్రేషన్లో లోపం లేకుండా బాధ్యతతోటి అన్నిట్లో ముఖ్యంగా ప్రభుత్వంలో ఏముంటుంది అంటే ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ విచ్ కౌంట్స్ అండ్ దిస్ గవర్నమెంట్ ఇస్ వెరీ సీరియస్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. యు ఆర్ వెరీ సీరియస్ అబౌట్ దిస్. అయిపోతలే సమీక్ష సమావేశం తర్వాత మళ్ళీ చూద్దాంలే అనే భావన రాకుండా, ఆ ఆలోచన రాకుండా మనం ఈరోజు సమీక్షించుకునేది మినిట్స్ రాసుకున్నా, ప్రతి నెల ఒక సమీక్ష ఉంటుంది, కనీసం 2 నెలలకైనా ఒక సమీక్ష పెట్టుకొని మనం తీసుకున్న 25 మినిట్స్ ద్వారా దానికి జవాబుదారీతనం అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను.